Namo Venkatesaya. Appalaya Gunta Kshetramlo Velasina Sri Prasanna Venkateswara Swami Varini Nityam Veladi Mandi Bhaktulu Darshinchukuni Punitulu Avutunnaru. Sri Swami Variki Alayamlo Prati Nela Rendava Budhvaram Astotra Kalasabhishekam Nityarchana Nivedanam Jarugutaru. Kannulu Panduga Jarugutunna Sri Prasanna Venkateswara Swami Vari Brahmotsavalalo Bhaganga Ee Roju Sri Swami Varu Raddhampai తిరువీధులలో ఊరేగి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. భక్తుల సమక్షంలో నయనానందకరంగా జరిగే రథోత్సవం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్తకోటికి భక్తిపూర్వకంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి ధరించండి. అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవ వీక్షణ భాగ్యం పొందుతున్నాం. రథంపై వేంచేసి ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నుడై అందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. రథంలో ఉన్నటువంటి స్వామివారిని అమ్మవారిని దర్శించి భక్తుల ఆనంద పార్వశ్యంలో ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావాలి తండ్రి అని వేడుకుంటున్నారు. అనేక రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పముల చేత రథము సుందరంగా అలంకరించబడింది. రథోత్సవాన్ని చూడటానికి అనేక ప్రాంతాల్లో భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. వారందరి కొరకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ రథోత్సవ వీక్షణ భాగ్యాన్ని బ్రహ్మోత్సవాల్లో మనం పొందగలుగుతున్నాం. రథానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషాన్ని చెప్పారు అనేక మంది కవులు. అంటే ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధిం తు సారథం విద్ధి, మన ప్రగ్రహమేవచ, ఇంద్రియాణి హయాన్యాహు విషయాన్ స్థేషు గోచరాన్, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీష్ణ. ప్రతి ప్రాణి యొక్క శరీరము ఒక రథము, అలాగే స్వరూపమైనటువంటి చేతనం కలిగినటువంటి ప్రాణం అందులో ఉంటుంది. అదే శరీరాన్ని నడిపిస్తుంది, దానే రథికుడు అంటారు. కాబట్టి రథంకి సారథి చాలా అవసరం. తేరికి సారథి లేమి చేసి అంటాడు. ఒక ఉత్తర గోగ్రహణ సమయంలో విరాట పర్వంలో తిక్కన గారు, అయితే అప్పుడు బృహణల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు సారథిగా ఉన్నాడు. అదేవిధంగా అర్జునుడు తాను సారథి అయితే కృష్ణ పరమాత్మనే తనకి సారథిగా చేసుకున్నాడు. రథి సారథి ఈ ఇద్దరి యొక్క విన్యాస విధానం వల్ల రథం కదులుతూ ఉంటుంది. చక్కగా రథోత్సవాన్ని చూస్తున్నాం, భక్తిగా చూస్తున్నాం, ఆధ్యాత్మిక భావనతో చూస్తున్నాం. ఎన్ని అవాంతరాలు కలిగినా భగవంతుడి దర్శనం మాత్రం మనకు కలుగుతూనే ఉంటుంది. ఇదే ప్రసన్న వెంకటేశ్వరులో ఉన్నటువంటి విశేషం. రథోత్సవాన్ని దర్శించే భాగ్యం పొందుతూ ఉన్నాం. ఇందాక చెప్పుకున్నట్టుగా అర్జునుడు కోరితే కృష్ణుడు సారథి అయ్యాడు. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్యా, నందకుమార అని పిలిచాడు. యుద్ధమున నా రథమందు వసింపమయ్యే కురుక్షేత్ర మహాసంగ్రామంలో రథి సారథి ఇద్దరి యొక్క ప్రత్యేకత ఉన్నది. రథి అర్జునుడు, సారథి కృష్ణుడు. అలా గనక నందకుమార యుద్ధమున నా రథమందు వసింపమయ్యా అని అర్జునుడు కోరకపోతే కృష్ణుడు సారథి అయ్యేవాడే కాదు, మనకి ఈ రోజున భగవద్గీత లభించేదే కాదు. కాబట్టి భక్తులారా, ఒక విశేషం, భగవంతుడు ఏదైనా ముందు చూపుతో చేస్తాడు. భవిష్య ద్రష్ట, రాబోయే తరాలు ఇలా ఉండాలి అని చెప్పగలిగినటువంటి వాడు భగవంతుడు. అందుచేతనే తన అవతార వైశిష్యాల్లో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే అన్నాడు గీతాచార్యుడు. కాబట్టే ఆయన అందరినీ కూడా అనుగ్రహిస్తాడు. ఇక అన్నమయ్య కూడా తన సంకీర్తనల్లో రథోత్సవాన్ని చెబుతూ గుర్రాల కట్టని తేరు కొంకకేదైనా భారీ విర్రవీగుచు తీసిన వేడుకతో జీవుడు, పంచభూతములు పంచవన్నెల కోకలు పంచ చేతులు రెండు పిల్లుటెక్కలు నించైన సరసే మీద మన్ను శిఖరము పంచేంద్రియ రథము, ఇది పాపపుణ్యములు రెండు పక్కనున్నటువంటి శీలలు,
తోపుల అన్నపానాలు తోపుదిట్లు ఏపున శ్రీ వెంకటేశుడికి వీధుల వేగగా కాపాడి అనద అది రథము నడిపేదే జీవుడు అని అన్నమయ్య తనదైనటువంటి విధానంలో వర్ణించాడు. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కూడా దేవదేవత్వముని తిరుగుతేరు తిరువీధి వైభవము అని అంటాడు. ఇలాగే వీధుల విబుడేగి తేరులపైనే వేంచేసి అని ఒకచోట చెబుతాడు. మరి తరిగొండ వెంగమాంబ కూడా తనదైనటువంటి విధానంలో రథోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించింది. ఆమె అనేటటువంటి సందర్భంలో కూడా స్వామివారి పరమ భాగవతులు భక్తితో బాడుచు ఉప్పొంగి ఆడుచునుండగాను కరములు త్రిప్పి భోగ స్త్రీలు ముందర జతలుగా నృత్యములు సలపగాను క్రమముగా వందిమాగద సూత బృందంబుళ్ళు పురుషోత్తమ ఖ్యాతి బాడగాను శిరముల కలశములు చేరి కొందరు భక్తులు ఎక్కడ ప్రేరణలు తొక్కగాను మనసు కొందరు గోవిందేనచు భక్తి పారవశము చేయమించి పలకగాను రథముపై దండలమున్న నాగయుక్త సతుల మేడలపై నుండి చల్లగాను రథోత్సవాన్ని చూచి ఆనందిస్తున్నారు భక్తులంతా కూడా. Manoj
దివ్యరథంపై దేవదేవుడైనటువంటి ప్రసన్న వెంకటేశ్వరుడు వేంచేసి దర్శనమిస్తూ ఉన్నాడు. రథాన్ని చూడటం రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్తారు. రథం పైన వేంచేసినటువంటి స్వామి పుష్పాలంకార శోభితుడై అభయప్రదాతగా ఉభయ దేవేరులతో దర్శనమిస్తున్నాడు. స్థిరమతి తోడ నీవితడ చేసిన దివ్య రథోత్సవం భాస్వరమకు భక్తిని ఇప్పటికి వచ్చును చూచుతునుండువాడు. దుస్తర భవఘోర వారి నిధి దాటి సుఖింతుడు వారి నెల్లనే కరుణను బ్రోచుచుందునిది గట్టిగా నమ్ము విధాత నీమదిన్. బ్రహ్మదేవుడికి సాక్షాత్తుగా విష్ణుమూర్తి చెబుతున్నట్టు వెంకటాచల మహాత్యంలో తరిగొండ వెంగమామ అంటుంది. ఎవరైతే రథోత్సవాన్ని భక్తితో చూస్తారో, ఎవరైతే రథోత్సవంలో పాల్గొంటారో, ఎవరు రథంలో ఉన్నటువంటి భగవంతుని దర్శిస్తారో, ధ్యానిస్తారో, సేవిస్తారో, వారిని ఎల్లవేళలో కూడా కరుణా కటాక్షాలతో నేనే చూస్తాను, ఇది నమ్ము విధాత, విధాత అంటే బ్రహ్మ, విధాతకే జన్మప్రదాత అని చెబుతున్నటువంటి ఫలశ్రుతి, ఈ రథోత్సవాన్ని చూడటం వల్ల వచ్చే ఫలశ్రుతి ఏదైతే ఉన్నదో దాన్ని చక్కగా వెంకటాచల మహత్యంలో తరుగొండ వెంగమాంబ చక్కగా అనుసంధానం చేసింది. అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు చివరి దశకు వచ్చినాయి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము మనం దర్శించుకుని ఆనందించాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మనం అన్ని వాహనాలను విశేషాలను కూడా చూడగలిగాం. ఎక్కడున్నా అప్పలాయగుంట మన ఇంట ఉన్నట్టుగా భావన కలిగి చూచాం. ఇక రథం గురించి పౌరాణిక నేపథ్యంలో ఒక మాట అనుకుందాం. రామావతారంలో వనవాసం అయిన తర్వాత తిరిగి వచ్చి పరిపాలన చేసే సమయంలో సీతాదేవి అడవుల్లోకి వెళ్ళాలని కోరిక కోరితే రామచంద్రుడు రథం మీద లక్ష్మణస్వామినిచ్చి పంపించాడు. ఇక్కడ ప్రధానంగా రథం చెప్పుకుంటున్నాం మనం. లక్ష్మణస్వామినిచ్చి పంపించాడు. అలా వెళ్ళిన సీత మరలా రాముణ్ణి కలవలేదు. కానీ ఆమె రుక్మిణీదేవిగా అవతరించింది. స్వామివారేమో వచ్చేసి కృష్ణ పరమాత్మగా అవతరించాడు శ్రీరామచంద్రుడు. రుక్మిణీదేవి కోరింది, ధన్యంలోక మనోభిరాముకుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణ సంశోభితి నిన్ను అని వేడుకున్నది. స్వామి చెప్పాడు, అగ్నిజ్యోతండికి ఒక మాట చెప్పాడు, వచ్చేద విదర్భ భూమికి స్వచ్ఛత భీష్మకుని పురము అని చెప్పాడు. అలా చెప్పిన ప్రకారంగా రథం మీదే వచ్చాడు. అక్కడేమో రామావతారంలో రథం మీద సీతాదేవిని వనవాసానికి పంపాడు, ఇక్కడ కృష్ణావతారంలో ఆయన రథం మీదే వచ్చాడు. రుక్మిణీదేవిని చెప్పాడు, రథం మీద ఎక్కించుకుని తీసుకొని వెళ్ళాడు. అంటే రథము యొక్క ప్రాధాన్యత ఇంత చక్కగా ఉన్నది అని చెప్పడానికి, మరి మన మనోరథం నెరవేర్చాలంటే రథం మీద ఉన్న స్వామికి నమస్కరించుకోవాలి. రథములో అనేక రకాలు ఉన్నాయి. బంగారు రథం ఉన్నది, మరి దారుతో చేసింది ఉన్నది. ఈ రథానికి ఉండేటటువంటి విధానాలు చాలా విశేషంగా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తావనాపూర్వకంగా అనుకోకపోయినా రథము చాలా విలక్షణమైనటువంటిది. చక్రాలు కాలగమనానికి ఆధారం. రథము యొక్క శిఖర భాగం రథస్థం శిఖరం దృష్ట్వా అని రథం పైన ఉండేటటువంటి జెండా చాలా విశేషమైనటువంటిది. అట్లాగే అర్జునుడు నడిపేటటువంటి కృష్ణుడు నడిపే రథానికి అర్జునుడు రథి అయితే పైన జెండా పైన హనుమంతుడు ఉన్నాడు. ఇవన్నీ చూచే భాగ్యం కలుగుతుంది. రథాన్ని తలుచుకోవాలి, మన మనోరథాన్ని నెరవేర్చుకోవాలి. విశ్వమిల్లని విరాడ్రూపము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాడ్రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని
సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు కన్నుల సూర్యుడు కమలాప్తుడు నీ పన్నిన మూమున బ్రాహ్మణులు ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఉన్నతి వైశ్యులు పూర్వులందును ఎన్నగ శూద్రులు ఇది పాదముల విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే ఇంద్రాది దేవతలు ఈశాన బ్రహ్మ మునీంద్రులంగములనే సగినదే సాంద్రలో తేజమది రోమములా విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు కాలము కర్మము కైవల్యంబును ఆలోను వెలియును అది నీవు విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము విశ్వమివారు రథోత్సవంలో దర్శనమిస్తున్నారు. ఈ విశ్వాన్నంతా కూడా విస్తరించి ఉన్నటువంటి మహానుభావుడు విరాట్ స్వభావంతో వెలుగొందే స్వామి. ఆయన రథం మీద వేయించేసి అప్పలాయగుండలో బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తుంది. రామావతారంలో స్వామి రావణ సంహారానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు రథాన్ని పంపుతాడు. దేవేంద్రుడు మాతలి సారథయ రథం పైన ఉంటాడు. అప్పుడు రావణ సంహారం జరుగుతుంది. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు సవిత్రమండల మధ్యవర్తి. సూర్యనారాయణుడికి సప్తాశ్వరథమావడం ప్రచండం కశ్యపాత్మజమని చెప్పినట్లుగా ఏడు గుర్రాలతో పూంచినటువంటి రథం ఉంటుంది. అనూరుడు సారథి. స్వామివారి రథానికి శైభ్య సుగ్రీవ మేఘపుష్ప పలాహక అనేది గుర్రాలను పూంచుతారు. మనం కనుక ఉత్సవంలో చూసినట్లయితే
దారు రథానికి అంటే చెక్కతో చేసినటువంటి రథానికి కూడా గుర్రపు బొమ్మలు అమర్చబడి ఉన్నాయి. శ్రీవారి రథానికి సారథి దారుకుడు కాబట్టి పీతాంబరధారి అయి ధవళ ఛత్రము గడధ్వజంతో బాసెళ్ళే రథం మీద శశితారక నివహము ఇంద్రధనస్సు మెరుపు తీగల మధ్య మేఘం వలె విశేషమైనటువంటి సౌందర్యంతో పుష్పాలంకార శోభితుడై స్వామివారు రథారూఢుడై దర్శనమిస్తూ ఉంటాడు. భగవద్గీత మనం చెప్పుకున్నట్టుగా ఒక చక్కటి విశేషాన్ని చెప్పింది, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమే వస్తు అనేటటువంటి విధానంతో రథాన్ని దర్శించడం, రథంలో ఉన్న స్వామిని సేవించుకోవటం, ఈ రెండు చేయటం వల్ల మన మనోరథం నెరవేరుతుంది అని భక్తుల సంకల్పం. అలాంటి రథోత్సవాన్ని మనము ఇప్పుడు వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇక అప్పలాయగుంట పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకుంటే ఇది తిరుపతి పట్టణానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి క్షేత్రం. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి భక్తులు తప్పనిసరిగా ఈ అప్పలాయగుంటకు వచ్చి స్వామిని సేవించుకుని స్వామి అనుగ్రహాన్ని ప్రసన్న వెంకటేశ్వరుడు యొక్క కటాక్షాన్ని పొందుతారని భావిస్తూ ఓం నమో ప్రసన్న వెంకటేశ్వర స్వామి. గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద. అప్పలాయగుంట క్షేత్రంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా విశేషంగా పాల్గొన్న భక్తజనుల మధ్య రథంపై తిరువీధులలో ఊరేగిన శ్రీ స్వామివారిని కనులారా దర్శించుకున్నారు కదా. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.